హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గ్రానీస్ హౌస్ వీడియో. అదే మన గోస్ట్ హౌస్ అన్నమాట. ఇప్పుడు మన గ్రానీ అయితే అసలు ఏమన్నా మోడిఫై అయితే చేసేసింది మావ. అసలు ఇల్లుని ఒక్కసారి మీరైతే చూడండి, అసలు మొత్తం ఇంటీరియర్ మొత్తం అయితే చేంజ్ చేసేసింది. అలానే చెట్లు కూడా బాగానే పెంచింది. మళ్ళా ఈ చుట్టుపక్కల మరి కంచె ఎందుకు కట్టిందో మరి తెలీదు. ఎందుకంటే మన వాళ్ళు అయితే వచ్చినప్పుడల్లా ఇందులోకి వెళ్ళి పారిపోతా ఉన్నారు కదా, అయితే వాళ్ళు పారిపోకుండా అనుకుంటా మొత్తం అయితే కట్టేసింది. ఇక ఇప్పటి నుంచి అయితే మన వాళ్ళు అయితే ఎక్కడికి తప్పించుకోలేరు అన్నమాట లోపలికి ఎంట్రీ అయిన తర్వాత. చూద్దాం మన అసలు మన గ్రానీ అసలు ఏం ప్లాన్ వేసింది అనేది. ఓకేనా, ముందు ముందు వీడియోలో మీరైతే అందరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసి అలానే నోటిఫికేషన్ అయితే ఆల్ అయితే పెట్టేసుకోండి మావా. అలానే ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్లో జాయిన్ కాకపోతే జాయిన్ అయిపోండి. అలానే మన వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అయితే అయిపోండి. అలానే అందరికీ హ్యాపీ క్రిస్మస్ మావా. ఇక వీడియోని అయితే మనం అయితే కంటిన్యూ చేసేద్దాం. ఏ గ్రానీ, ఆ చెప్పు ముసలోడా. ఏ గ్రానీ, అసలు ఏంటి నీ ప్లాను? మన ఇంటిని ఇంత మంచిగా తయారు చేసావు చెప్పు. ముసలోడా, నీకు తెలీదు మన షించాన్ని, డోరేమాన్ ని, పీజేని, అలానే ఆ రెడ్ క్రిమినల్స్ ని, వీళ్ళందరిని మనం తినాలంటే నాకు ఒక ఐడియా గుర్తుకొచ్చింది. నిన్న నైట్ పండుకున్నప్పుడు నా కలలో అదే చేస్తున్నా నేను. అవునా, ఏం ప్లాన్? అది అది ఏం ప్లాన్ అంటే వాళ్ళందరిని ఇంటికి పిలుస్తాను. ఇంటికి పిలిస్తే అందరు ఇంటికి వస్తారు కదా. వచ్చినప్పుడు ఇదొక గేమ్ షో అని వాళ్ళకి చెప్తా. అప్పుడు గెలిచిన వాళ్ళకి ఇందులో ఉన్న డబ్బులు మొత్తం మీకు ఇస్తానని నేను చెప్తాను. కానీ ఒక డౌట్. డౌటా? ఏం డౌట్ ముసలోడా? ఆ డౌట్ ఏంటంటే మన ఇల్లని వాళ్ళకి తెలుసు కదా, వాళ్ళు ఎలా వస్తారు? అయ్యో ముసలోడా, ఇప్పుడు మన ఇల్లుని వాళ్ళు ఎవరు కూడా గుర్తుపట్టరు. ఇది వేరేదే ఏదో ఇల్లు అనుకుంటారు. చూసావు కదా, అలా లేదు కదా మన పాతింటి లెక్కట. ఇప్పుడు వేరే ఇల్లని అనుకుంటారు. ఒక్క అనుపంగాలు అయితే లోపలికి వస్తారు. లోపలికి రాగానే ఆ గేట్ అయితే మూసుకోబోతుంది. ఇక వాళ్ళు బయటకి పోలేరు. ఓహో, అలా అంటావా గ్రానీ? ఆ మరి ముసలోడా, మా ఊళ్ళు ఉండదు మన ప్లాన్. ఇప్పుడు నేను అందరికి ఇంకా నేను మెసేజ్ పెట్టేస్తాను. సరే మరి పెట్టేసి. పెట్టేస్తున్నా అందరికి మెసేజ్. ముసలోడా, అందరికి మెసేజ్ వెళ్ళిపోయినాయి. ఇప్పుడు అందరు ఒక్కొక్కరు మన ఇంటి కాడికి వస్తుంటారు. అవును ముసలి, ఏమని మెసేజ్ చేసావు? ఏమని మెసేజ్ చేశానా? మీకు లాటరీ తగిలింది, పలానా ఇంటి కాడ ఉంది, వెళ్ళి తెచ్చుకోండి అని మెసేజ్ చేశాను. వావ్, సూపర్ గా మెసేజ్ చేసావు గ్రానీ. ఇక మనం వెయిట్ చేద్దాం. సరే ముసలోడా, దా లోపలికి పదా. మళ్ళా ఇక్కడ ఉన్నాం అనుకో, వాళ్ళు మళ్ళా లోపలికి రారు. దా లోపలికి రా, ఇక్కడ వెయిట్ చేద్దాం, వాళ్ళే వస్తారు. ఓకే గ్రానీ. సరే ఈయనే ఉందాం మనం కొద్దిసేపు. రే డోరేమాన్, జల్ది రారా, నాకు వాట్సాప్ లో వచ్చిన లొకేషన్ ఇదేరా. రే షిన్చాన్, నేను వద్దని చెప్పినాక కూడా నువ్వు వినకుండా ఇక్కడికి ఎక్కడికో తీసుకుని వచ్చావురా. ఇల్లు నేను ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఏ ఒక్కోరా డోరేమాన్, ఇంటిని ఎక్కడ చూసాంరా ఇంత మంచిగా ఉంటే? చూడు, నాకు తెలిసి ఖతర్నాగా లోపల ప్రైజ్ మనీ ఉంటుంది విన్ అయిన వాళ్ళకి. రే షిన్చాన్, నాకు భయం వేస్తుందిరా. అవసరం అంటావా మన పీజే మావికి చెప్దాం పదా, ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము. రే ఒక్కోరా పిరుక్కి పిత్తుల డోరేమాన్, దా లోపలికి వెళ్ళి చూద్దాం అసలు ఏముందో లోపల. జల్దీరా. రే నా మాటిండ్రా, వద్దురా లోపలికి. ఏం కాదురా, రా 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 లోపలికి రా. అసలు లోపల ఏముందో చూద్దాము. అబ్బాబ్బా ఎంత మంచిగా చూడు, క్రిస్మస్ ట్రీలు ఖతర్నాక్ ఉన్నాయి కదా. సూపర్ సూపర్, నాకు చాలా బాగా నచ్చాయిరా. ఏ వద్దురా, ఆలోచించే లోపలికి ఎక్కేస్తున్నావు నువ్వు. ఇవి ఏమైతుందిరా పిరికి పిత్తులోడ, దాదా ఏంది అక్కడ ఏం చేసిను? రే నాకు భయం వేస్తుందిరా. ఎందుకురా భయం వేస్తుంది, లోపలికి రా లోపలికి రా. రే నా మాటిను. ఏం కాదురా, దా సరే నేను వస్తున్నాను వెళ్ళు. గ్రానీ షిన్చాన్ వచ్చాడు లోపలికి, అలానే డోరేమాన్ కూడా వచ్చాడు. అవును ముసలోడా, వచ్చారు కదా. అయిపోయారు, ఇద్దరైతే వచ్చారు ఏం ఆడడానికి. రే బ్లూ క్రిమినల్, మనం ఎక్కడికి వచ్చాము? రే గ్రీన్ క్రిమినల్, మనకి వాట్సాప్ లో ఒక లొకేషన్ వచ్చింది కదా. అవును లొకేషన్ వచ్చింది, ఆ లొకేషన్ కాడికే వచ్చాము. ఇదే ఆ లొకేషన్. అవును ఇక్కడ ఇల్లు ఉందేంటి, మనకి డబ్బులు అవి ఉంటాయని చెప్పారు కదా. అదే కదా, మనం లోపలికి వెళ్ళి చూద్దాము అసలు లోపల నిజంగా డబ్బులున్నాయా లేవా మనకి, లేకపోతే ఫేక్ ఇన్ఫర్మేషన్ వచ్చిందా అనేది. కానీ మన రెడ్ క్రిమినల్ కి చెప్పకుండా వచ్చాం కదా. మన రెడ్ క్రిమినల్ ఏమని అంటే, రే ఏమనడు, మనం లోపల ఫస్ట్ వెళ్ళి చూసి అసలు లోపల ఏమైనా ఉన్నాయా లేవా అనేది మనం కన్ఫర్మ్ చేసుకుని మన రెడ్ క్రిమినల్ కి చెప్దాము. అప్పుడు మన రెడ్ క్రిమినల్ వస్తాడు. సరే సరే పద, మరి లోపల వెళ్ళి చూద్దాం. సరే మరి రా లోపల వెళ్ళి చూద్దాం, నిజంగా ఎంతగానో బంగారం ఉందో ఎంతగానో డబ్బులున్నాయో మొత్తం మనవే, మన సొంతమే. అవునవును మన సొంతమే. పద పద వస్తున్నా వస్తున్నా, దా జల్దిరా లోపలికి వెళ్దాం. గ్రానీ బ్లూ క్రిమినల్ కూడా వచ్చాడు లోపలికి, అలానే గ్రీన్ క్రిమినల్ కూడా. రాణి రాణి ముసలోడా, రాణి రాణి. ఇదేంది రే, ఇడ వీళ్ళున్నారేంటి? మీకే కాదు మాకు కూడా వచ్చింది మెసేజ్, అందుకే మేము లోపల ఏముందో చూద్దామని వచ్చాము. ఏంటిది అవునా?
అవును మాకు కూడా వచ్చింది. అందరూ సోఫా సెట్ కాడ ఉండండి, నేను కొద్దిసేపట్లో వస్తాను, వచ్చి మీకు అన్ని రూల్స్ చెప్తాను. అరే డోరేమో నిన్నవా, ఎక్కడో ఎవరో మాట్లాడుతున్నారా? అవునరా, అంటే ఇంటికి ఎవరో హెడ్ ఉన్నట్టున్నాడు, హా హెడ్ అనుకుంటా మాట్లాడేది. అవునరా, అయి ఉండొచ్చు. అదా మరి మన సోఫా దగ్గర అంట ఉందాము, తర్వాత వస్తాడంట కదా. ఏంటిది రే బ్లూ క్రిమినల్, ఇన్నావా? ఎవరో హెడ్ అంట ఇప్పుడు వస్తాడంట. సరే అవునరా, ఎవరో హెడ్ అంట, మనం ఇక్కడనే వెయిట్ చేద్దాం. అసలు హెడ్ ఏంది, ఆ బంగారం ఏంది, ఇదంతా కథ ఏంది అనేది మనం తెలుసుకొని అప్పుడు మనం చంపేసి డబ్బులు ఎత్తుకుని వెళ్ళిపోదాం. ఆఖరికి అడ్డం వస్తే షించాన్ని డోరేమాన్ని కూడా వేసి పడేసి తీసుకుని వెళ్ళిపోదాం. ఏమంటావు? అంతే అంతే బ్లూ క్రిమినల్. సరే లోపలరా, మన సోఫా కాడ వెయిట్ చేయమన్నాడు కదా, దా మన మీద వెయిట్ చేద్దాం. ఎవరు వస్తారో చూద్దాం, దా ఇక్కడికి రా. నోబితా, ఎక్కడికి తీసుకువెళ్తున్నావు నన్ను? అయ్యో నాకు మెసేజ్ వచ్చింది, ఆగి. ఇక్కడ ఈ ఇంట్లో చాలా డబ్బుందంట, అదొక చిన్న గేమ్ ఆడితే అంత గెలిస్తే మనకి ఇస్తారంట, అందుకని నిన్ను తీసుకొని వచ్చాను ఇక్కడికి. అవునా, చాలా డబ్బు ఇస్తానని అన్నారా? అవును నాకు వచ్చింది, నీకు రాలేదా మెసేజ్? అవును నాకు కూడా వచ్చింది, కానీ నేను అంత పట్టించుకోలేదా మెసేజ్ ని. అవునా అద్దా, సరే మనము ఇంటి లోపలికి వెళ్ళి చూద్దాము నిజంగా ఏం గేమ్ అది. కానీ నోబితా. ఏంటిదా చెప్పు. కానీ ఇల్లుని ఎక్కడో చూసినట్టుంది కదా. ఏంటిది, ఇల్లుని చూసినట్టుందా? ఏ లేదు, ఎప్పుడు రాలేదు మనం ఇంటికి. చూడు ఎంత బాగుందో, ఎంత మంచి డెకరేషన్ చేశారో, చుట్టూ చూసావా మనం తప్పించుకోకుండా ఎలా వేసారో. నాకేదో డౌట్ కొడుతుంది నోబితా, ఇలా ఎందుకు వేసారు సైడ్ లో పొంటి? అంటే డబ్బులు ఎవరైనా ఎత్తుకపోతారనే, లేకపోతే గేమ్లకి వెళ్ళి పారిపోతారనే మరి వేసింది, మనకెందుకులే. దా మనం లోపలికి వెళ్దాం, దా. నేను ఒకసారి చుట్టూ నేను చూసేసి వస్తాను అసలు ఏముందనేది. అరే ఆగి, నా మాటిను వద్దట్లాగా, అద్దా అదా అద్దా, మనం లోపలికి వెళ్ళి చూద్దాము. సరే సరే అయితే వస్తున్నా, అసలు మనం లోపలేముందో చూద్దాం. నిజంగా ఖతర్నాక్ ఉంది కదా, ఇల్లైతే సూపర్ గా ఉంది. మన సించాన్కి డోరేమాన్ కూడా చెప్పాల్సింది. చా నేను చెప్పలేదు. రే లోపలేంది, డోరేమాన్ సించాన్ అలానే క్రిమినల్స్. రే ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ, ఏం చేస్తున్నారు? అరే నువ్వేం చేస్తున్నావు రా ఇంటి కాడుండకుండా. రే నన్ను అడుగుతారేందిరా, నేను మిమ్మల్ని అడిగితే మీరేం చేస్తున్నారు, నాకన్నా ముందు వచ్చారేంటి? రే నీకు వచ్చినట్టే నాకు కూడా మెసేజ్ వచ్చింది, అదే ఏందని చూడడానికి డోరేమాన్ నేను ఇద్దరం కలిసి వచ్చాము ఇక్కడికి. అవునా, నాకు కూడా మెసేజ్ వచ్చింది, నేను ఆగి ఇద్దరం కలిసి వచ్చాము, అసలు ఏంటో చూద్దామని ఇక్కడ. అవునా? అవునరా, కానీ క్రిమినల్స్ వచ్చారేంట్రా? ఏమోరా వాళ్ళకు కూడా మెసేజ్ వచ్చిందంట, వాళ్ళు కూడా ఇక్కడ ఏముందో చూద్దామని వచ్చారు. వామ్మో, అయితే చాలా కథనే జరుగుతుంది, కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం రా? ఏయ్ ఇక్కడ వెయిట్ చేయమని చెప్పాడ్రా, ఎవరేవో స్పీకర్లా మాట్లాడి. అవునా? అవునరా, ఎవరో మాట్లాడారు, కొద్దిసేపు ఉండు ఇక్కడ, మళ్ళీ వస్తాడు అనుకుంటాయినా. సరేరా అయితే ఇక్కడనే కొద్దిసేపు వెయిట్ చేద్దాం. ఎల్లో క్రిమినల్ ఇదే నా ఇల్లు, ఆ రెడ్ క్రిమినల్ ఇదే ఇల్లు, మనకు చెప్పకుండా వచ్చిర్రు కదా ఇక్కడికి. అవును మనకు చెప్పకుండా వచ్చిర్రు గ్రీన్ క్రిమినల్. సరే సరే పద, లోపలేముందో మనం చూద్దాము, ఒకవేళ డబ్బులు అలాంటి ఏమైనా ఉండాలి మన క్రిమినల్స్ ని మనం చంపేద్దాం, మనకు చెప్పకుండా వస్తారా ఇక్కడికి. సరే క్రిమినల్ పద, లోపలేముందో చూద్దాం. సరే దా లోపల చూద్దాం, దా చెప్పకుండా వస్తారా, నా చేతికి దొరకాలి మీ సంగతి చెప్తా నేను. కానీ ఈ ఇల్లు చూస్తే మాత్రం చాలా బాగుంది కదా వెల్లో క్రిమినల్. అవును రెడ్ క్రిమినల్, ఇల్లు మాత్రం ఖతర్నాక్ గా ఉంది, నిజంగా ఇస్తారంట ఆ డబ్బులు? ఇవ్వకపోతే మనం ఊకుంటామా వెల్లో క్రిమినల్? గుంజుకోము, ఇక్కడ ఉన్నదని చంపేసి గుంజుకొని వెళ్ళిపోదాము, డబ్బులు ఎలా రావో చూద్దాం తర్వాత. ఫస్ట్ అయితే మనం లోపల చూద్దాం, అసలు ఏం గేమ్ ఇది, అసలు ఇవన్నీ గోడలు ఎందుకు ఇలా కట్టారు, ఏంది కథ అనేది మనం అయితే లోపలికి వెళ్ళి అయితే చూద్దాం. ఎవరున్నారు లోపల? గ్రీన్ క్రిమినల్, వెల్లో క్రిమినల్, ఏంటిది నోబితా, సించాన్, డోరేమాన్, ఏడు బ్లూ కలర్, ఆగ్గి, ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అందరూ, ఏం చేస్తున్నారు? ఏ రెడ్ క్రిమినల్ నువ్వు కూడా వచ్చావేంటి లోపలికి, నీకు కూడా వచ్చిందా మెసేజ్? అవును నాకు కూడా మెసేజ్ వచ్చింది, కానీ మా వాళ్ళని ట్రాక్ చేసుకుంటూ వచ్చాను, వాళ్ళ లొకేషన్ కి రాగానే ఈ ఇల్లు కనిపించింది. అవునా రెడ్ క్రిమినల్? చెప్పు బ్లూ క్రిమినల్, నాకు చెప్పకుండా వచ్చారండి ఇక్కడికి. నేను చెప్దామని అనుకున్నాను కానీ గ్రీన్ క్రిమినల్ వద్దని చెప్పాడు. ఎందుకు వద్దని చెప్పావు అంటే, అసలు ఇంట్లో నిజంగా బంగారం అనేది ఉందా లేదా చూసేసి తర్వాత నీకు చెప్దామని అనుకున్నాము. ఓహో అవునా, సరే సరేలే, మరి ఇక్కడ ఏం చేస్తున్నారు? పద ఇల్లంతా దోద్దాము పదండి. ఆగు రెడ్ క్రిమినల్, అదేదో గేమ్ అంట, ఆ గేమ్ ఆడితే దాంట్లో విన్ అయితే గనక ఉన్న డబ్బు బంగారం మొత్తం మనకిస్తారని చెప్పారు ఆ మెసేజ్ లో. అయితే లోపల వెతుకుదాం అనుకున్నాము, అప్పలోపు ఒక మనిషి ఎవరో మాట్లాడి అందరూ హాల్లో నుంచోండి సోఫా కాడ, నేను వచ్చి మాట్లాడతానని చెప్పుండే. ఓహో అవునా, సరే సరే అయితే వెళ్ళో క్రిమినల్, ఇడొచ్చి నుంచో. సరే సరే
గాయ్స్ అందరినైతే లోపలికి అయితే పిలిపించుకుంది, బయట అయితే గేట్ అయితే వేసేసింది మామా మన గ్రానీ అయితే. అయితే లోపల అసలు మన గ్రానీ అసలు ఏం చేద్దాం అనుకుంటుందో ఏమో మామా, నాకైతే అర్థమైతలేదన్నమాట. నాకు తెలిసి వాళ్ళని అయితే వేసేద్దామనే ప్లాన్ అయితే గట్టిగా అయితే ఉందన్నమాట. ఎందుకోసానికి అంటున్నాను అంటే చూడండి మావా, బయట అయితే కంచె అయితే ఎలా కట్టిందో, అంటే బయటకు తప్పించుకోపోనీయకుండా నాకు తెలిసి మన షించన్ డోరేమన్ పని అయితే అయిపోతుందని నేనైతే అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో మీరైతే కామెంట్ అయితే చేసి చెప్పండి. అలానే మన ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మా అందరైతే. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ కూడా ఆల్ అయితే పెట్టేసుకోండి. ఎలా ఆల్ పెట్టుకోవాలో స్క్రీన్ పైన చూపిస్తున్నాను కదా, సేమ్ టు సేమ్ అలానే నోటిఫికేషన్ ఆల్ పెట్టేసుకోండి. అలానే మన వాట్సాప్ ఛానల్లో అలానే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో అయితే చేసేయండి మావా. ఇంకా లేట్ ఎందుకు, మనమైతే కంటిన్యూ చేసేద్దామా ముసలోడా. నా తెలిసి అందరైతే వచ్చేసారు, గేట్ కూడా మూసుకున్నది కదా, కన్ఫామ్ గా అందరు లోపలనే ఉండొచ్చు. దా మనం కిందికి వెళ్ళేసి వాళ్ళందరికి గేమ్ స్టార్ట్ చేద్దాం. దా దా దా. అవును ముసలి. ఆ చెప్పు ముసలోడా. మనం ఇలానే వెళ్తే వాళ్ళు మనం గుర్తుపడతారు కదా. ఏం కాదు ముసలోడా. దా వద్దొద్దు గ్రానీ, నా మాట నువ్వు వద్దు. మనం ఇలా వెళ్ళామనుకో వాళ్ళు ఖచ్చితంగా మనం గుర్తుపడతారు. మనం వేషం చేంజ్ చేసుకుందాము. అంతే అంటావా ముసలోడా? ఆ మనము మార్చుకుందాము గేటప్. సరే అయితే లడం లస్కో బుడుం బుస్కో మంత్రం చెప్పు మరి. సరే మరి చెప్తాము మంత్రం, లడం లస్కో బుడుం బుస్కో. గ్రానీ మనం మన లాగానే ఉన్నాం కదా ముసలోడా. మనం మాత్రం మనకి ఇలాగ కనబడతాం, కానీ వాళ్ళకి మాత్రం వేరే వాళ్ళలాగా కనబడతాం. దా అవునా? సరే సరే వస్తున్నాను. ఎక్కడ ఉన్నారు వీళ్ళని? నేను హాల్ లో ఉండమని చెప్పాను కదా. సరే మనమైతే హాల్ కి అయితే వెళ్దాం. హాల్ లోనే వెయిట్ చేస్తూ ఉంటారు వీళ్ళు. దా ముసలోడా జల్దీరా. ఆ ఇక్కడనే ఉన్నారు కదా. డోరేమోన్ ఎవరో వచ్చారు చూడు. ఆంటీ ఆంటీ. ఆంటీయా? ఆ పిల్లోడా చెప్పు. మీరేనా ఈ షో కండక్ట్ చేసేది? అవునవును నేనే, నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి కండక్ట్ చేస్తున్నాము షో. అవునా? చాలా బాగుంది. మరి రూల్స్ ఏంటి? ఎప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తారు మీరు? గేమా? ఒక 5-5 నిమిషాలనే స్టార్ట్ చేసిస్తాను పిల్లోడా. అవునా ఆంటీ? ఏ విన్నే వాళ్ళకి ఏంది ప్రైజ్ మనీ? ప్రైజ్ మనీ నేను అప్పుడే రివీల్ చెయ్యను. ప్రైజ్ మనీ కింద బేస్మెంట్ లో ఉంది బాస్. విన్నావా? బేస్మెంట్ లో ఉందంట బాస్ ప్రైజ్ మనీ. అవునవును ఇంటూ నాకు సేపాబు. మన గేమ్ ఆడినట్టు ఆడి అందరిని అక్కడ వేసేద్దాం. వేసేసిన తర్వాత వీళ్ళని కూడా ఈ అంకుల్ ఆంటీని ఇద్దరిని కూడా చంపేసి మనం డబ్బులు ఉన్నాయని ఎత్తుకుని వెళ్ళిపోదాం. సరే బాస్. సరే మీరందరూ ఏం చేస్తారంటే, నేను ఏ ఆట ఆడితే బాగుంటది? ఇక్కడ ఎక్కువ శాతం పిల్లలే ఉన్నారు కదా, పిల్లలకి నచ్చిన ఆట ఏముంటుంది? పిల్లోడా మీకు ఏ ఆట అంటే బాగా ఇష్టము చెప్పవా? ఆంటీ ఆంటీ మాకు హైడ్ అండ్ సిక్ అంటే చాలా ఇష్టము. హైడ్ అండ్ సిక్ పెడతారా? హైడ్ అండ్ సిక్? ఇందులో పెద్దోళ్ళు నలుగురు ఉన్నారు కదా. ఆంటీ ఆంటీ ప్లీజ్ ఆంటీ, మాకు అందరికి హైడ్ అండ్ సిక్ అంటే ఇష్టం. వేరే ఆట ఈ ఆట మేము ఆడలేము ప్లీజ్ ఆంటీ. సరే సరే అయితే మీకు నేను హైడ్ అండ్ సిక్ పెడతాను ఓకేనా? సరే సరే ఆంటీ. డోరేమోన్ నోబిత ఆగి, మనకి హైడ్ అండ్ సిక్ అంట, మనం అందులో ఆడి గెలిచిన వాళ్ళమే. చాలా సింపుల్ గా మనం గెలిచేస్తాము, డబ్బులని మనం తీసుకొని వెళ్ళిపోదాము. సరే అయితే ఇక్కడ అంకుల్ ఉన్నాడు కదా, అంకుల్ నేను ఇద్దరం కలిసి ఆ రూమ్ లో ఉండి లెక్క పెడతాము. మీరు అని మీరు వెళ్ళి దాక్కోవాలి సరేనా? ఎవరైతే లాస్ట్ కి అయితే దొరుకుతారో వాళ్ళకే మొత్తం ఈ డబ్బులు మొత్తం అన్ని వాళ్ళయే సరేనా? సరే ఆంటీ. సరే ముసలోడా. ఓ సారీ అండి, రండి లోపలికి. సరే వస్తున్నాను. జల్దిరా ముసలోడా జల్దిరా, వాళ్ళని లెక్క పెట్టమని చెప్పాను కదా. నువ్వు జల్దిరా, మనం ఇక్కడ లెక్క పెడదాము ఇక్కడ ఉండి. సరే సరే గ్రానీ వచ్చాను. సరే లెక్క పెట్టు. గ్రానీ నిజంగానే వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తానంటున్నావా నువ్వు? ఏ ముసలోడా బుర్రలేని ముసలోడా, నేను ఎందుకు ఇస్తా? అవన్నీ డమ్మీ మనీ. వాళ్ళు వెళ్ళి దాక్కుంటా ఉంటారు కదా, ఇద్దరం కలిసి గొడ్డలు పట్టుకొని పోయి ఒక్కొక్కళ్ళు చంపేదాం. కచపిచా కచపిచా. అర్థమైందా? ఓ సూపర్ ఉంది ఐడియా. మరి పట్టుకున్నావు గ్రానీ అంటే. సబ్స్క్రైబర్స్ మీరు చూస్తున్నారు కదా, లైక్ కొడతలేరు కదా, కొట్టకండి. మీకు కొట్టకుండా ఉండడమే నాకు కావాల్సింది. మీరు లైక్ కొడితే మళ్ళా పీజేకి తెలుస్తుంది, అప్పుడు మళ్ళా పీజే వస్తాడు. ప్లీజ్ దయచేసి ఎవరు లైక్ కొట్టకండి. అదేంటి గ్రానీ లైక్ కొట్టకమంటున్నావు? ఓ పిచ్చోడా, లైక్ కొట్టారనుకో అలానే కామెంట్ కన్ఫర్మ్ గా చేస్తారు, అప్పుడు అప్పుడు పీజేకి మెసేజ్లు వెళ్తాయి. లేకపోతే పీజేకి వాళ్ళ సబ్స్క్రైబర్స్ మెసేజ్ అన్న చేసి చెప్తారు. అదే వీళ్ళు లైక్ కొట్టకుండా చూసారనుకో, అప్పుడు సించాన్ని డోరేమాన్ ని కాపాడలేరు కదా. అందుకని వామ్మో సూపర్ ఉంది గ్రానీ ప్లాను. మరేమనుకున్నావు? అయిపోయావురా సించాన్ డోరేమాన్, అయిపోయారు మీరు. ఈ రోజు నా చేతుల్లో కాయమా కాయమా. వామ్మో లెక్క పెట్టడానికి వెళ్ళిపోయారు, నేను ముందు వెళ్ళి దాక్కుంటాను. ఎక్కడ దాక్కోవాలబ్బా?
ఇల్లు చిన్నగా ఇల్లుంది కదా, నిన్ను దాక్కోడానికి ఉన్న ప్లేస్. అరే లేదు, ఇక్కడ దాక్కోడంటే అందుకు ఎక్కడ దాక్కున్నాము. కానీ వచ్చినప్పటి చూస్తున్నాను, ఇల్లు ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది నాకు. ఎక్కడో చూశాను కానీ నాకు గుర్తుకొస్తలేదు. ఇక్కడ దాక్కున్నాం, ఎక్కడ దాక్కున్నాం, ఇక్కడ ఎక్కడ దాక్కున్నామని కనిపెట్టేస్తుంది ఆంటీ. చలో అరే ఏమైంది ఏమైంది, సరే పైకి వెళ్దాము, పైకి మెట్లు ఉన్నాయి కదా, ఫైనల్లీ దాక్కుందాము. పైన మంచి ప్లేసెస్ ఉండొచ్చు. ఓకే ఇక్కడ దాక్కున్నాము. అరే బయట వెళ్ళి దాక్కున్నాము, బయట దాక్కుంటే నేను ఎవరికి కనపడను. అబ్బాబ్బాబ్బా ఎంత పెద్దగా ఉందో, సూపర్ గా ఉంది కదా. సరే సరే స్నానం చేసేదా ఇది, నాది ఇక్కడ దాక్కున్నాం, ఇక్కడ ఎవరైతే రారు సూపర్ అది. నేను ఖతర్నాక్ గా దాక్కున్నాను కదా, నేను ఎవరికి కూడా కనపడను. డోరేమాన్ కూడా వెళ్ళి దాక్కున్నాడు. ఇప్పుడు నేనే దాక్కోవాలి. నేను ఎక్కడ దాక్కున్నాము, ఇక్కడ ఏదైనా మంచి ప్లేస్ ఉందా? వామ్మో ఈ మన ప్రైజ్ మనీ పెట్టారా వీళ్ళు, చాలా బాటిల్స్ కూడా ఉన్నాయి, ఎంజాయ్ చేయొచ్చు మావా, ఎంజాయ్ ఎంజాయ్. ఇదేంది కిచెనా? కాదు, వాషింగ్ మిషన్ ఉండే ఏరియా. సరే మనము దాక్కున్న చోటైనా ఉందా? ఇక్కడ ఎక్కడ దాక్కోవాలబ్బా, ఎక్కడెక్కడ దాక్కోవాలి? టబ్బులు అన్నీ ఉన్నాయి, పైకి పోదాం. పైన పోయి దాక్కున్నాము, పైన ఏదొక మంచి ప్లేస్ ఉంటుంది, పైన దాక్కున్నాము. ఎక్కడ దాక్కున్నాము? అరే కుర్చీ మాస్తుంది కదా, బెడ్ ఉంది, అన్ని ఉన్నాయి దీంట్లో. అరే దీని వెనుక దాక్కోవచ్చు మనము, కనపడతానేమో నేను దీని వెనుక దాక్కుంటే. ఒక నిమిషం ఇక్కడ పండుకుందామా? నాకు తెలిసి నేను కనపడకుండొచ్చు, ఒక నిమిషం ఇక్కడ పండుకుందాం. మావా ఖతర్నాగా పండుకున్నా కదా, నేను ఎవరికి కూడా కనపడను, సూపర్ గా దాక్కున్నాను కదా. చూడండి చూడండి చూడండి, నేను కనపడతలేను, సూపర్ గా దాక్కున్నాను. ఓ పైన సీసీ కెమెరా కూడా ఉందా? అయితే మనం గ్రానీ వచ్చేది సీసీ కెమెరాలోనే చూసి కనిపెట్టచ్చు. మావా మీరందరు నేను గెలవాలని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి, అలానే ఒప్పించాలని కామెంట్ మాత్రం మర్చిపోకండి మావా. రే ఆగి, నేను వెళ్ళి దాక్కుంటాను, తర్వాత నువ్వు వచ్చి దాక్కో, ఎందుకంటే అందరం కలిసి వెళ్ళామనుకో ప్లేసెస్ తెలిసిపోతాయి, అందుకని ఒక్కొక్కలా వెళ్ళాలి. ఇది కరెక్ట్, నేను కూడా వెళ్తున్నాను, దాక్కుంటాను. ఓయ్ ఇక్కడనే ఆంటీ అంకుల్ దాక్కో చీలెక్క పెడుతున్నారు, నేను పైకి వెళ్ళి దాక్కుంటాను. ఎక్కడ దాక్కోవాలబ్బా, ఏ ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియా ఉన్నట్టుంది, ఎక్కడ దాక్కుందాము. ఇది కూడా రూము బాగాలేదు. ఇక్కడ ఏముంది, ఇడో వీడియో గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఏ వీడియో గేమ్స్, నేను ఆడతాను వీడియో గేమ్స్. కాయిన్ ఏది, నా దగ్గర కాయిన్స్ లేవు. అయ్యో అయ్యో నా దగ్గర కాయిన్స్ లేవే, కానీ నాకు గేమ్స్ ఆడుకోవాలని ఉంది. చా సరే మనం దీని మధ్యలో దాక్కుందామా, దీని మధ్యలో దాక్కుంటే కన్ఫర్మ్ గా వాళ్ళు ఎవరు నన్ను కాకని పెట్టరు, ఖచ్చితంగా నేను దాక్కోవచ్చు. ఏమంటారు మావా? కానీ ఖచ్చితంగా నేను దొరుకుతానేమో ఇక్కడికి వచ్చినప్పుడు, ఇంత మంచి కనబడతాను కదా. వద్దులే మనం వేరే దగ్గర ఎక్కడన్నా దాక్కుందాము. ఎక్కడ దాక్కుందాం అబ్బా, బయట ఏదైనా ప్లేస్ ఉందా దాక్కునే తందుకు? అన్ని చెట్లే ఉన్నట్టున్నాయి కదా, చెట్టు లోపల కనపడుతున్నానే. నేను చెట్లు దాక్కున్నా కానీ ఎక్కడ దాక్కున్నాము? ఇక్కడ నుంచి దారి లేదా? అరే దారి లేదబ్బా, ఇటు నుంచి ఉంది, ఇటు నుంచి ఉంది, దారి ఉంది కదా. ఓ మెట్లు పైకి ఉంది ఆ దారి. ఇక్కడ ఇంకేమున్నాయి ఒకసారి చూద్దాము, పైకి వెళ్ళి దాక్కుందామా, పైన ఏదన్నా ప్లేస్ ఉండొచ్చు. వస్తున్నా నేను దాక్కునే తందుకు పైకి. ఓ సూపర్ గా ఉంది, ఇంటి మీద నుంచి ఆ షెడ్ పైకి. అమ్మా అమ్మా ఎక్కేశాను, కానీ ఇల్లు ఎక్కడో చూసినట్టుంది. అరే డోరేమాన్ గాడు ఇన్నే దాక్కున్నాడు, చిచ్చి మనం ఇక్కడ వద్దు, వాడిని పట్టుకోకుండా నా పేరు చెప్పేస్తాడు వాడు. వద్దు నేను ఇక్కడ దాక్కో, నేను వేరే దగ్గరికి వెళ్ళి దాక్కుంటా. అమ్మా ఇక్కడ 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 దీని వెనుక దాక్కుందామా, కనపడతాను అనుకుంటాను. అయ్యో నాకు దాక్కునే తనకు చోటే లేదా, అయ్యో అటు తిరిగి ఇటు తిరిగి ఇడికే వచ్చినానా నేను. సరే పైన ఎక్కడన్నా దాక్కుందామా, దీంట్లో ఎక్కడ ప్లేస్ దొరుకుతలేదే నాకు దాక్కునే తందుకు, ఎక్కడ దాక్కోవాలి? ఇదేంది ఇది, ఇదేదో రూమ్ ఉన్నట్టుందిరా. అరే వీడు డోర్ తీసినా గానీ అటు పక్కనే తీస్తారు, ఇటు పక్క అయితే తీయరు. నేను దీని వెనుక దాక్కున్నానుకో నన్ను ఎవరు చూడరు, సూపర్ గా దాక్కోవచ్చు. ఏమంటారు మావా, నేను దాక్కున్న ప్లేస్ అయితే ఖతర్నాక్ ఉంది కదా. మీరందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, హాష్టాగ్ నోబిత కామెంట్ చేసేయండి. అమ్మో వీళ్ళు వెళ్ళిపోయి మంచి మంచి ప్లేస్లలో దాక్కుంటున్నారు, నేను కూడా వెళ్ళి మంచి ప్లేస్ దాక్కోవాలి, లేకపోతే తర్వాత పట్టేసుకుంటాడు. సి పట్టేసుకుంటదా ఆంటీ అంకులు ఇద్దరు కలిసి ఉన్నారు.
ఇక్కడ పోయి దాక్కుందాము, మంచి ప్లేస్ చూద్దాం మనమైతే. ఈ ప్లేస్ బాగుంది కదా, ఈ ప్లేస్ బాగానే ఉంది, నేను ఇక్కడ దాక్కుంటాను. మావా మీరందరూ నేను దొరకద్దని కామెంట్ చేసేయండి, అలానే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మావా. ఎందుకంత ఇంత మెల్లిగా మాట్లాడుతున్నాను, గట్టిగా మాట్లాడినానుకో నేను ఇక్కడనే దాక్కునని తెలిసిపోతుంది కదా, ఎందుకంటే వాళ్ళు పక్కనే ఉన్నారు. ఓకేనా, లైక్ అయితే కొట్టేసేయండి. ఆ పిల్లలు మొత్తం అందరు వెళ్ళి దాక్కున్నారు కదా, ఇప్పుడు మనం కూడా దాక్కుందామా? ఏంటి రెడ్ క్రిమినల్, నువ్వు కూడా అలానే మాట్లాడుతున్నావు? దాక్కొని ఆడోడేంది మన చిన్న పోరలమా, దాక్కొని ఆడనీకే? అది కూడా కరెక్టే రా మీరు చెప్పేది. మరి ఏం చేద్దామంటారు, ఏం చేద్దామంటారు? ఏంది రెడ్ క్రిమినల్, గన్ను తీ, అందరిని పిల్లల్ని అంకుల్ని ఆంటీని అందరిని చంపేసి డబ్బులు ఎక్కడున్నాయో తీసుకొని పారిపోదాం ఈ నుంచి. సరే అయితే అదే ప్లాన్ చేద్దాం, కానీ ఇప్పుడే అలా చేసామనుకో డౌట్ వస్తుంది. మనం ఏం చేద్దామంటే ఇద్దరిద్దరం కింద వెళ్ళి దాక్కుందాం, ఓకేనా? దాక్కుంటే వాళ్ళు మనం వెతకడానికి వస్తారు కదా, అప్పుడు మనం అందరిని చంపేద్దాం, ఓకేనా? సరే రెడ్ క్రిమినల్, నువ్వు ఎలా చెప్తే అలానే. సరే ఫస్ట్ నేను వెళ్ళి దాక్కుంటాను, తర్వాత మీరు వచ్చి దాక్కోండి, ఓకేనా? సరే రెడ్ క్రిమినల్. సరే నేను వెళ్ళి దాక్కుంటున్నా. వీళ్ళు ఎక్కడ దాక్కున్నారు ఫస్ట్ అయితే అందరి పొజిషన్స్ మనకి తెలియాలి, వాళ్ళు ఎక్కడెక్కడ దాక్కున్నారు తెలిస్తే మనం వాళ్ళని వెంటనే చంపేయచ్చు. ఒక్కొక్కరిని వెతుక్కుంటా, ఇందులో వాళ్ళు దాక్కున్నారా, ఇందులో వాళ్ళు దాక్కోలేరు, మనం ఇక్కడ దాక్కుందాం ఈ ప్లేస్ లా. ఖచ్చితంగా ఎవరు కూడా నన్ను కనిపెట్టరు అనుకుంటున్నా నేనైతే, ఎందుకంటే ఇక్కడికి వచ్చినా గానీ ఇక్కడ నుంచి చూసి ఇదంతా కనిపెడతారు, గానీ ఇక్కడ నేను దాక్కున్నాను మాత్రం వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు. పిల్లలు ఏమంటారు, నా ప్లాన్ ఖతర్నాక్ ఉంది కదా? మీరందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి, రెడ్ క్రిమినల్ అని కామెంట్ కూడా చేసేయండి మావా, ఓకేనా? నాకు అర్థం కాని ఏంటంటే మనం కూడా ఎందుకు దాక్కోవడము, రెడ్ క్రిమినల్ ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు? అదేరా నాకు కూడా అర్థమైతలేదు, మనం దాక్కొని ఆడడం ఏంద్రా, మనం చిన్న పిల్లలమా, మనం దాక్కునే తదుకు. మరి ఏం చేద్దామంటావరా, ఏం చేసుడేంది? రెడ్ క్రిమినల్ కూడా చంపేద్దాం, రెడ్ క్రిమినల్ ని, ఆ ఆంటీని, అంకుల్ని, ఆ పిల్లల్ని అందరిని చంపేసి అందులో వచ్చిన డబ్బులని మనం సరి సమానంగా పంచుకుందాం, ఏమంటారు? సరే రా బ్లూ క్రిమినల్, నువ్వు ఎలా చెప్తే అలానే. సరే అయితే మరి నేను వెళ్తున్నా మరి దాక్కున తందుకు, మీరు కూడా వచ్చి మెల్లిగా దాక్కోండి, తర్వాత ప్లాన్ వేసి ఒక్కొక్కరిని వేసేద్దాం. సరే సరే అయితే, సరే నేను వెళ్ళి దాక్కుంటున్నా. ఇక్కడ దాక్కోవాలబ్బా, ఈ ఇంట్లో ప్లేస్ ఉందా లేదో ఒకసారి పైకి వెళ్దాం, పైన కన్ఫర్మ్ గా ఏదో ఒక ప్లేస్ అయితే ఉండొచ్చు, అక్కడికి వెళ్ళేసి మనం దాక్కుందాం. వీళ్ళు ఒక్కొక్కరు ఎవరైతే కనబడతారో వాళ్ళని ఒక్కొక్కరిని వేసి పడేద్దాం, ఇక్కడ దాక్కుందామా, దీంట్లో దాక్కుందాం. నాకు తెలిసి నేను కనబడను, సూపర్ గా దాక్కున్నాను కదా, ఎవరు కూడా నేను కనబడను. మా మీరందరు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మేము వేసుకున్న ప్లాన్ రెడ్ క్రిమినల్ కి చెప్పకండి, ఓకేనా? వెల్లో క్రిమినల్, మన బ్లూ క్రిమినల్ ఏంది ఎలా మాట్లాడుతున్నాడు, మన రెడ్ క్రిమినల్ చంపేద్దాం అంటుండే ఏంటి? ఏమో నాకు అర్థమైతలేదు, మనోడు మనం కూడా చంపేసాడండి డబ్బులు తీసుకున్న తర్వాత, ఏమో నాకు అదే డౌట్ కొడుతుంది. సరే మనం ఏం చేద్దాం తెలుసా, మన రెడ్ క్రిమినల్ ని అలానే మన బ్లూ క్రిమినల్ ని వాళ్ళిద్దరిని కూడా వేసేద్దాం, మా ఆంటీని అంకుల్ని వేసేద్దాం, పిల్లలందరినీ వేసేసి డబ్బులు మొత్తం అని మనం తీసుకుని వెళ్ళిపోదాం, ఏమంటావు? సరే అయితే, సరే మరి పద, ఫస్ట్ నేను వెళ్ళి దాక్కుంటాను, తర్వాత నువ్వు వచ్చి దాక్కో, ఓకేనా? సరే సరే, ఎక్కడ దాక్కోవాలబ్బా, ప్లేసెస్ మొత్తం వెతుక్కోవాలి, ఈ లప్పలోపు చాలా మంది వెళ్ళి దాక్కున్నారు కదా, మంచి మంచి ప్లేసెస్ దాక్కొని ఉండొచ్చు. సరే మనం ఈ పైకి వెళ్ళి దాక్కుందాం, అందరూ కిందనే వెతుకుతా ఉంటారు గానీ పైకి మాత్రం ఎవరు రారు కదా, నేను పైన దాక్కుంటాను. అరే ఇదేదో బాగుంది కదా, దీని వెనుక దాక్కుంటాను, ఖచ్చితంగా నన్ను కనిపెట్టరు. అరే రే ఇక్కడ, అరే ఇది కూడా బాగుంది కదా, దీని వెనుక దాక్కుందాం, ఖచ్చితంగా నన్ను కనిపెట్టరు. సూపర్, కనబడను నేను, ఖచ్చితంగా కనబడను మా. మీరందరైతే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మా. అలానే క్రిమినల్స్ కి నేను వేసిన ప్లాన్ మాత్రం ఎవరికి చెప్పకండి. నా ప్లాన్ ఏంటంటే అందరినీ చంపేసి డబ్బులు ఎత్తుకొని వెళ్ళడం. వేస్ట్ గాలు, వాళ్ళకేం తెలుసు నేను అందరిని చంపేసి డబ్బులు తీసుకుని వెళ్తానని. అయిపోయారు రెడ్ క్రిమినల్, ఇంకెన్ని రోజులు నీ చేతి కింద నేను పనిచేయాలి, ఇందులో ఆడి ఇందులో ఉన్న డబ్బు మొత్తాన్ని నిన్ను తీసుకుని వెళ్ళిపోతాను, అడ్డం వస్తే నిన్ను చంపేస్తా, ప్రతి ఒక్కరిని చంపేస్తాను, చంపేసి ఆ డబ్బులు తీసుకుని జంప్ అయిపోతాను. ఫస్ట్ నేను వెళ్ళి డబ్బులు ఎక్కడున్నాయో వెతకాలి, డబ్బులు ఎక్కడున్నాయప్పా. ఒక నిమిషం, ఆమె చెప్పింది కదా అండర్ గ్రౌండ్ లో ఉన్నాయని పైసలు, ఒక నిమిషం, అండర్ గ్రౌండ్ కి ఇక్కడ నుంచి దారి ఉందో అండర్ గ్రౌండ్ కి ఫస్ట్ మనం వెతకాలి, ఈడంగా ఉంది అండర్ గ్రౌండ్ కి దారి, సరే ఇలా వెళ్దాము అండర్ గ్రౌండ్ కి, ఇలా ఉందా దారి, ఇక్కడ 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 నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి ఉందా దారి, ఎక్కడ, అరే ఇక్కడ ఏదో డోర్ ఉంది కదా, ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది డోర్, అరే ఇదే అండర్ గ్రౌండ్, రే 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 ఏంది ఏంది ఇంతగానో డబ్బులు ఉన్నాయి లోపల, వామ్మో ఏంది ఇన్నిగానో పైసలా, ఈ మొత్తం నాయే,
గోల్డ్ బిస్కెట్స్ చూడు, గోల్డ్ బిస్కెట్స్. ఇక కాతమిగా వీళ్ళందరినీ మనం చంపేసి ఈ డబ్బులన్నింటిని మనమైతే ఇంటికైతే తీసుకుని అయితే వెళ్ళిపోదాము. వావ్, ఇక నేనే అయితానన్నమాట లాస్ శాంటోస్ లో అతి పెద్ద ధనవంతుణ్ణి. ఇక నేను ఎవరి కింద పని చేయని అవసరం లేదు. కొన్ని సంవత్సరాల దాకా నేనే రాజుని లాస్ శాంటోస్ లో. గ్రానీ వింటున్నావా? విన్నా విన్నా ముసలోడా. అయితే వాళ్ళు గేమ్ ఆడడానికి రాలేరా? మనని చంపుదామని వచ్చారా వీళ్ళు? పాపం వాళ్ళకి తెలీదు మన రియల్ ఫేసెస్, మనం ఎవరం అనేది పాపం తెలియదలకి. అవును గ్రానీ, ఇప్పుడు ఏం చేద్దామంటావు? ఏం చేద్దామా, వాళ్ళందరినీ చంపేద్దాం. కానీ అందులో నువ్వు క్రిమినల్, డబ్బుల కాడికి వెళ్ళిపోయాడు కదా, డబ్బులు తీసుకుని వెళ్ళిపోతే? పాపం వానికి తెలియదు కదా అవి రియల్ డబ్బులు కాదని. ఫస్ట్ వెళ్ళో క్రిమినల్ చంపేద్దామా గ్రానీ? సరే దా, వెళ్ళి చంపేద్దాం. దానికి ముందు మన మంత్రం చెప్పు. సరే గ్రానీ, చెప్తున్నా. లడుంబ్లస్కో బుడుంబుస్కో. వచ్చింది గ్రానీ, ఇక పద వెళ్ళి వేసేద్దాం. మెల్లిగా అండర్ గ్రౌండ్ కెళ్ళేసి ఆ వెళ్ళో క్రిమినల్ చంపేద్దాం. ఫస్ట్ గేమ్ ఆడమంటే మననే వేసేద్దామని ప్లాన్ వేస్తాడా? ఫస్ట్ వెల్లో క్రిమినల్ ని వేసేద్దాం. అరే ఇక్కడ ఎవరు దాక్కున్నారు? అరే నన్ను కనిపెట్టేశారు అంటే మీరు? కనిపెట్టడం ఏంట్రా, తీసుకో. అయ్యా ఏంటి మీరు అలా చంపేశారు నన్ను? చంపక ఏం చేయాలి, మిమ్మల్ని చంపడానికే నేను ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఇక్కడ ఎవరైనా ఉన్నారా? ఇంకా ఇక్కడ ఎవరు లేరు. ముసలోడ దాదా జల్ వెళ్దాందా, మనం అండర్ గ్రౌండ్ లోకి వెళ్దాందా. అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళేసి ఫస్ట్ వాడిని వెతికి చంపేద్దాం. జల్దిరా జల్దిరా, దాదా వస్తున్నాను ముసలి వస్తున్నా. జల్దిరా జల్దిరా, వీడు అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళి ఏమేమి చేస్తుండో ఏమో. జల్దిరా, ఈ డబ్బంతా నాది, ఈ డబ్బంతా నాది. వాళ్ళని ఫస్ట్ చంపేయాలి. ఇక్కడ గొడ్డలేడుంది, గొడ్డలేడుంది. గొడ్డలు కావాలా? ఇదిగో తీసుకో. రే మీరు ఎట్లా కనిపెట్టారు నన్ను? ఎట్ట కనిపెట్టడం ఏంద్రా, ఇదిగో తీసుకో. అమ్మా ఏంటి మీరు అలా చంపేశారు నన్ను? చంపకనా, డబ్బు అంటే ఆశ కదరా, సచ్చిపో. నిన్ను చంపనికేరా నేను ఇలాగంత సెట్ చేసింది. అయిపోయింది దా ముసలోడా, దా ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వెతికి వెతికి చంపేద్దాం. దా వస్తున్నా గ్రాని వస్తున్నా. జల్దిరా జల్దిరా, ఇడే ఇక్కడెక్కడ దాక్కున్నారా ఏమో వీళ్ళు? ఇక్కడ దాక్కున్నారబ్బా, ఇక్కడ దాక్కున్నారు. మెల్లిగారా, ప్రతి ఒక్క రూమ్ రూమ్ మొత్తం వెతుక్కుంటా పోదాం, వెతికి చంపేద్దాం. ఇక్కడ ఎవరు ఉన్నారా? దీంట్లో ఎవరు లేరే ఇక్కడ. రే ఆంటీ వచ్చేసింది కానీ నన్ను కొనిపెట్టలేకపోయింది. దా ముసలోడా, ఆ రూమ్ లో ఎవరు లేరు. దా ఇంకా ఈ రూమ్ లో ఎవరైనా ఉన్నారా? ఈ రూమ్ లో ఎవరు లేరు. పద ఈ రూమ్ లో కూడా ఎవరు లేరు. ఈ రూమ్ లో ఉన్నారా? ఈ రూమ్ లో ఎక్కడన్నా దాక్కున్నారు ఎవరన్నా? ఈ రూమ్ లో కూడా ఎవరు లేరు. ఎక్కడ దాక్కున్నారు? ఈ రూమ్ లో దాక్కున్నారా? ఈ రూమ్ లో కూడా ఎవరు లేరు. ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు? ఈ రూమ్ లో ఎవరైనా దాక్కున్నారా? ఈ రూమ్ లో కూడా ఎవరు లేరే. అయ్యా ఆంటీ నన్ను కనిపెట్టారు, నేను అవుట్ అయిపోయాను. అవును నువ్వు అవుట్ అయిపోయావు, ఇదిగో తీసుకో ప్రైజ్ మనీ. అదేంటంటే నన్ను అలా కొడుతున్నారు మీరు? కొట్టక కొట్టక, ఇది గేమే అది, తీసుకో తీసుకో. అయిపోయాడు నోబిత కూడా అవుట్. ముసలోడా నోబిత కూడా అయిపోయాడు. ఇప్పుడు ఇంకా మిగిలింది కొంతమంది. ఇద్దా ఫస్ట్ మనకి షిన్చాన్ గడు దొరకాలి. నా తెలిసి షిన్చాన్ పైన పోయి దాక్కుండేమో. పైకి పోదాం దా ఈడంగా. ఆ ఇక్కడ నుంచి కదా దారి, మర్చిపోయాను. నా ఇంట్లో నేనే మర్చిపోతున్నా అన్ని దారులు. ఇక్కడ ఎవరు లేరు కదా, ఆ ఇక్కడ కూడా ఎవరు లేరు. దా ఇట్రా ట్రా 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 రా ముసలోడా, దారా దా. ఎక్కడ దాక్కున్నారు మీరు? ఎక్కడ కనపడండి నాకు, ఎక్కడ దాక్కున్నారు? ఎవరు లేరు ఇక్కడ. దా ఇట్ సైట్ రా, ఈ రూమ్ లో చూద్దాం. దా ఈ రూమ్ లో ఖచ్చితంగా ఎవరో ఒకరు దాక్కొని ఉండొచ్చు. ఈ రూమ్ లో ఎవరు లేరు అయితే ఖచ్చితంగా వీళ్ళు పైన దాక్కొని ఉండొచ్చు. ఇక్కడ ఇంకొక రూమ్ ఉంది కదా, ఈ రూమ్ లో కూడా చూద్దాం ఎవరైనా ఉన్నారా ఇక్కడ. అరే ఎవరు లేరు. ఇక్కడ ఒక ఆయన ఉన్నాడు రా. క్రిమినల్ క్రిమినల్ మమ్మల్ని ప్లాన్ వేసి మమ్మల్ని చంపుదామని చూస్తారా? ఇదిగో తీసుకో తీసుకో. అరే మేము మిమ్మల్ని చంపుదాం అనుకుంటే మీరు మమ్మల్ని చంపుతున్నారేంటి? చంపనీకేరా, మీకు అందరికి మెసేజ్ పెట్టింది. దాదా ముసలోడద్దా, ఇంకా ఎవలెవ్వలు ఎక్కడెక్కడ దాక్కున్నారు? ఇక్కడ ఒకడు అవుట్ అయిపోయాడు కదా ఆల్రెడీ. పద ముందుకు వెళ్దాం, దా మీదికి వెళ్ళి చూద్దాం. ఈ రూమ్ లో ఎవరైనా ఉన్నారా? ఈ రూమ్ లో ఎవరు లేరు, మనం ఆల్రెడీ ఇందాక ముందు చూసేసాం. దైట్ పైకి వెళ్ళి చూద్దాం. దా పైన రూమ్ లో ఎవరన్నా ఉన్నారేమో. దాదా జల్దిరా, పైన ఎక్కడ దాక్కున్నారా మీరు? ఈ రూమ్ లో ఎవరన్నా దాక్కున్నారా? ఇక్కడ ఈ రూమ్ లా ఎవరన్నా దాక్కున్నారా? ఈ రూమ్ లా ఎవరు లేరే. డోరేమాన్ డోరేమాన్ దాక్కున్నా ఈ రూమ్ లా. ఇది తీసుకో 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 తీసుకో.
తీసుకో. డోరేమాన్ పని కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇంకెవరు దక్కున్నారు ఇక్కడ? బయట ఎవరు లేరురా ముసలోడా. దా ఇంకా వేరే సైడ్ వెతుకుదాం. ఇంకెంత మందిరా మనకు దొరకాల్సింది? షిన్చాన్ ఒక్కోడే కదా? కాదు, క్రిమినల్స్ ఉన్నారు. ఇంకా క్రిమినల్స్ ఈ రూమ్ లోకి నాకు తెలిసి ఎవరు రాకుండొచ్చు. ఈ రూమ్ లోకి ఎవరు వచ్చి దాక్కోలేరు. దా అయితే ఎక్కడ దాక్కున్నారు? వేరే రూమ్లు ఉన్నాయి కదా, ఆ రూమ్లు వెతుకుదాం. దా పక్కనే ఉన్న రూమ్లు అన్ని వెతుకుదాం, ఖచ్చితంగా మనకైతే దొరుకుతారు వీళ్ళు. అబ్బాబ్బా ఇంత మంచి దాక్కున్నాడు, దొరికిపోయావు బ్లూ క్రిమినల్. ఇలానా ఇలాగా? అమ్మా ఇదేంది, మమ్మల్ని ఇలా కొడుతున్నా చంపుతా? అమ్మా అయ్యో అయిపోయాలి. మమ్మల్ని చంపదామని ప్లాన్ ఇస్తారా మీరు? పాపం తెలీదు, నేనే వాళ్ళని. ఈయనేంది పెద్ద మనిషి నుంచి ఏం చేస్తున్నావు? ఏంది అలా కొడుతున్నావు? అయ్యో గుడ్డులతో నరికేసింది, నరికేసింది నన్ను. అయ్యో అయ్యో అయిపోయారు. దాదా ముసలాడ పదా, తువ్వలుంటావేంది? నువ్వు చంపవు, నన్ను చంపనీయవేంటి నువ్వు? ఇంకా ఎవరు ఎక్కడ దాక్కున్నారు? అందరు అయిపోయారా? లెవురా ముసలోడా, లెవు లెవు తవ్వలకి లెవు. ఇంతమంది ఇంకా 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 ఎవరు ఎక్కడెక్కడ దాక్కున్నారు? బయటకి రండి. ఈ రూమ్ వెతికేశాను కదా, ఈ రూమ్ కూడా వెతికాను. ఇక్కడైతే ఎవరు లేరు, ఇంకెక్కడ దాక్కున్నారు? ఎక్కడ దాక్కున్నావురా షిన్చాన్? ఎక్కడ దాక్కున్నావురా నువ్వు? ఎక్కడ? బయటకి రారా షిన్చాన్, బయటకి రారా, బయటకి రా, కనపడరా నాకు? కనపడు, బయటకి రారా. ఎక్కడ దాక్కున్నావు నువ్వు? నా కంటికి నువ్వు కనపడతలేవురా. షిన్చాన్ గడ ఒక్కడే బతికి ఉన్నాడు, మీతో అందరిని చంపేశాను. షిన్చాన్ ఎక్కడ దాక్కున్నావు? మన బెన్నీ చెప్పిన లొకేషన్ ఇక్కడనేనా? ఇదే అనుకుంటా, కానీ గేట్ వేసేసింది ఏంది? సరే ఇక్కడ నుంచి అన్న వేరే దగ్గర నుంచి దారి ఉందేమో, ఒక్కసారి చూద్దాం లోపలికి వెళ్ళడానికి. ఏడంగా ఉందా లోపలికి వెళ్ళడానికి? లేదే. ఒక్క నిమిషం వెనకకి. రే వాళ్ళు చూడడానికి గ్రానీ గ్రాండ్ పాలు ఎక్కడ ఉన్నారు ఏంది? అవును గ్రానీ గ్రాండ్ పా. అరే ఇప్పుడు గుర్తుకొచ్చింది నాకు, ఈ ప్లేస్ గ్రానీ హౌస్ ఇది. అమ్మా గ్రానీ ఖతర్నాక్ ప్లాన్ వేసింది కదా, అంటే బెన్నీకి ఆ మెసేజ్ పంపించి నన్ను ఇక్కడికి రప్పించి నన్ను చంపేద్దామని ప్లాన్ వేసింది గ్రానీ. ఆహా అంత ఈజీగా నేను దొరుకుతాను అనుకురా, తెలిసిపోయింది కదా ఇక్కడ నుంచి ఖతం జంపు. అరే రే ఒక నిమిషం, మెసేజ్ సబ్స్క్రైబ్ నుంచి. ఏంటిది ఇది? షిన్చాన్, డోరేమాన్, ఆగి, ఏంటిది వీళ్ళందరూ ఇంట్లో ఉన్నారా? ఈ ఇంట్లోనా? అయ్యా వీళ్ళు చెప్పకుండా ఎందుకు వచ్చిర్రు అసలు? ఛా సరే ముందైతే మనమైతే వాళ్ళని కాపాడాలి, కానీ ఎక్కడ నుంచి దారి ఉంది? ఒక నుంచి మనం సైడ్ ఒక దగ్గర అయితే కార్ అయితే ఆపేసి స్మెల్లీగా అయితే చూద్దాము. నాకు తెలిసి గ్రానీ గ్రాండ్ పా అయితే నన్నైతే చూడలేరు. సరే మనమైతే సైడ్ నుంచి అయితే వెళ్ళి చూద్దాము ఏడంగానైనా దారి ఉందా అని. ఇక్కడ నుంచి ఉందా? ఇక్కడ నుంచి ఉంది దారి. ఇల్లు ఎక్కడానికి వస్తుందా? రే రావట్లేదే, ఇక్కడ నుంచి దారి లేదు అసలు ఎక్కడానికి. ఇంకా ముంగట ఏదైనా ఇక్కడ నుంచి దారి ఉందేమో చూద్దాము. ఇక్కడ నుంచి ఉందా? ఇక్కడ నుంచి లేదు, వెళ్ళడానికి రావట్లేదు. మొత్తం మూసేసింది, లోపల ఇరుక్కబెట్టేసింది మావా అందరినీ. మన షిన్చాన్ని డోరేమాన్ని కాపాడేది ఎలా నాకు అర్థమైతలేదు మావా. ఏదన్నా ఉంటే కామెంట్ చేయండి మావా, ఏదన్నా ఐడియా ఉంటే కామెంట్ చేయండి, జల్దీ కామెంట్ చేయండి మావా. యా ఇప్పుడెలా షిన్చాన్ని డోరేమాన్ని కాపాడడం ఎలాగా? రే 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 ఎక్కడన్నా దారి ఉందా? ఎక్కడన్నా దారి ఉందా? అరే ఇది దారియా? కొంచెం అడ్రే. అయ్యా దారి దొరికింది మావా, లోపలికి వెళ్ళడానికి దారి దొరికింది. అయ్యా నేను లోపలికి అయితే వచ్చేసాను. థ్యాంక్ యూ సో మచ్ మావా, థ్యాంక్ యూ సో మచ్. ఎవరెవరైతే లైక్ అయితే సబ్స్క్రైబ్ చేసేసి కన్ఫర్మ్ గా నువ్వు లోపలికి వెళ్తావు మావా అని అనుకున్నారో, థ్యాంక్ యూ సో మచ్ మావా. మీ వల్ల నేను లోపలికి అయితే వచ్చేసాను. అసలు ఖతర్నాక్ గా తయారు చేసింది కదా మావా మన గ్రానీ అయితే. చూడండి మావా ఎట్లా చేసిందో, క్రిస్మస్ ట్రీస్ అని పెట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసేసింది. మొత్తం గేమ్ అని చెప్పి ఏమో చేద్దామని చూసినట్టుంది మొత్తం అందరిని. కొంచెం మనమైతే లోపలికి అయితే వెళ్ళి చూద్దాము. ఇక్కడ ఉన్నారు. రే షిన్చాన్, రే డోరేమాన్, ఎక్కడున్నారా మీరు? షిన్చాన్, డోరేమాన్ ఎక్కడరా, ఎక్కడున్నారా? షిన్చాన్, డోరేమాన్ ఇక్కడ దాక్కున్నావా? రే నోబితా, రే నోబితా. అయ్యో నోబితాని చంపేసిందా? ఇంకా రే మన వాళ్ళందరినీ వేసేసింది ఏంది? రే ఎక్కడున్నారా మీరు, ఎక్కడున్నారా మీరు? వస్తున్నారా? నేను వస్తున్నా. ఎక్కడ దాక్కున్నారా? వచ్చేస్తున్నా. ఇక్కడున్నారా? ఈ రూమ్ లో ఉన్నారా? అయ్యో మన వాళ్ళందరినీ చంపేసినట్టుంది కదా ఈ గ్రానీ. అయ్యో ఇక్కడ ఎవరున్నారు? రే రెడ్ క్రిమినల్. అరే క్రిమినల్స్ ని కూడా చంపేసిందా? రే ఎంటనే మనం అయితే గ్రానీని అయితే చంపేయాలి. గ్రానీని చంపాలంటే మన దగ్గర అయితే గన్ను లేదే. ఇప్పుడెలాగా? అరే ఆగి, నిన్ను కూడా నా అంటే ఇక డోరేమాన్ షిన్చాన్ కూడా చంపేసి ఉండొచ్చు.
ఇంకెవరున్నారు? ఇక్కడ ఎవరు లేరు అమ్మా. గేములు కూడా పెట్టి చూడండి మావ. చిన్నపిల్లని అట్రాక్ట్ చేయడానికి మావ, నాకు పైకి వెళ్ళడానికి వాళ్ళని చంపాలంటే నాకు ఒక గన్ను కావాలి మావ. ఏదన్నా ఒకటి బ్యాటన గన్నన కావాలి మావ. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి ఈ ఇమోజీని కామెంట్ చేయండి మావ. జల్దీ జల్దీ కామెంట్ చేయండి. నాకు గన్ను వచ్చేస్తుంది, నేను పైన గ్రానీని అయితే వేసి పడేస్తాను. జల్దీ కామెంట్ చేసేయండి. ఇదేంది మావ, అయ్యో కామెంట్ ఎక్కువ మంది చేయలేరా, అందుకే నాకు బ్యాట్ వచ్చింది. సరేలే మావ, ఏదైతే అదైందిలే. ముందైతే నేనైతే లేతే చంపేస్తాను. గ్రానీ వస్తున్నాను, గ్రానీ వస్తున్నా. ఎక్కడున్నావు గ్రానీ? ఇక్కడున్నావు, ఇక్కడనే కదా ఎక్కడ ఉన్నావు. నాకు కనపడతలేవు నువ్వు గ్రానీ. బాబా మావ చూసారా, లగ్జరీ హోటల్ లాగా ఎలా తయారు చేసిందో రూమ్ ని. వామ్మో సూపర్ గా తయారు చేసింది కదా. ఏ గ్రానీ, ఏ గ్రానీ, ఎక్కడున్నావు గ్రానీ? ఇక్కడున్నావు. మా డోరేమాన్ని మా శించాన్ని వదిలేసేయ్ గ్రానీ, వదిలేసేయ్, వదిలేసేయ్ మా శించాన్ని. మా రీ లోపల బ్లూ క్రిమినల్ ఉన్నాడు అయ్యా. బ్లూ క్రిమినల్ కూడా చంపేసింది. బ్లూ క్రిమినల్ అయిపోయావా నువ్వు కూడా? అయ్యా ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు? రే శించాన్ ఎక్కడ దాక్కున్నావు రా నువ్వు? శించాన్ శించాన్ ఎక్కడ్రా, ఎక్కడ్రా? కొంచెం ఇంటిదిరా, సోప వెనక దాక్కున్నావా? ఎక్కడ్రా? రే అవుడ్రా, ఇనే ఉన్నావు కదా. మావా నాకు భయం వేసి ఇక్కడ దాక్కున్నాను మావ. వాళ్ళు వాళ్ళ చంపేస్తున్నారు. అరే శించాన్ నువ్వు ఇక్కడనే దాక్కునుండు, నేను వాళ్ళ సంగతి చూసేసి వస్తా సరేనా? సరే మావ, సరే నువ్వు వెళ్ళిరా. సరేరా నేను వెళ్తున్నా. అందరి ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయమని చెప్పరా శించాన్. సరే మావా నేను చెప్తాను మావా. అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మావా. మన పీజీ మావకి ధైర్యం వస్తుంది మావా. దీన్ని చంపేస్తాడు మావా వాళ్ళని మావా చెప్పేశాను మా నువ్వు. సరేరా నేను వెళ్తున్నా, నువ్వు జాగ్రత్తగానే ఉండు. ఎక్కడ దాక్కున్నారు వీళ్ళు? ఎక్కడ దాక్కున్నారు? ఇక్కడ ఇందులో దాక్కున్నారా? ఇందులో కాదే. మరి ఇందులో ఈ రూమ్ లోనా? ఈ రూమ్ లోకి వెళ్ళి ఇప్పుడే కాదు వచ్చిన నేను. ఈ రూమ్ లో కూడా కాదు. మరి ఏ రూమ్ లో దాక్కున్నారు వీళ్ళు? ఈ రూమ్ లోనా? ఈ రూమ్ లో కూడా లేరే. ఎక్కడున్నారు వీళ్ళు? ఏరే యాడ దాక్కున్నారా మీరు? కనపడండి రా నాకు. ఈయన ఉన్నారు. నేనా? నేను రాకపోతే ఇంకోలో సార్ ఇది తీసుకో, తీసుకో, ఇది తీసుకో. అరే ఏమైతే లేదు, అది అయిపోయాడు. ఏ ముసలాడ నువ్వు కూడా, నువ్వు కూడా తీసుకో. అరే ఒక పని చేస్తా వీళ్ళకి. ఇదేంటి గ్రానీ, మనం అనుకున్నది ఒకటి, ఈడ జరిగింది ఒకటి, ఇలా అయింది అంతా. ఏమోరా ముసలోడా, ఈ పీజీకి ఎవరు చెప్పారా? ఏమో గ్రానీ, నాకు తెలిసి సబ్స్క్రైబర్స్ కామెంట్ చేసి చెప్పినట్టున్నారు, అందుకే పీజీ వచ్చాడు. అయ్యుండొచ్చు ముసలోడా. సరేలే ఈసారి మనం గెలవలేకపోయాము, కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా మనం గెలుద్దాము. అప్పుడు చెప్దాము పీజీ సంగతి. పద మనం ఇప్పటికి నుంచి వెళ్ళిపోదాము ముసలోడా. సరే గ్రానీ పద, అల్లడుమ్లస్కో బుడుంబుస్కో. అది వెళ్ళిపోయారు భయపడి. సరే మనలందరూ ఎక్కడున్నారు ఇప్పుడు? శించాన్ శించాన్ దగ్గరికి వెళ్దాం. శించాన్ ఎక్కడ దాక్కున్నారు? శించాన్ శించాన్, అరే శించాన్ రారా, గ్రానీని గ్రాండ్ పని వేసేసాను రా. వాళ్ళు ఇక్కడ నుంచి పారిపోయారా? శించాన్ బయటకు రా. శించాన్ శించాన్, రే వీడు శించాన్ ఇక్కడ దీని వెనుక లేడేంటి? ఎక్కడికి వెళ్ళాడు శించాన్? రే శించాన్ ఎక్కడికి వెళ్ళావురా? శించాన్ 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 ఎక్కడ దాక్కున్నావురా? ఇప్పుడు దాకా ఇన్నే ఉండే కదరా. రే డోరేమోన్ ఇన్నే ఉన్నాడు. డోరేమోన్ డోరేమోన్, అయ్యా ఇప్పుడు వీళ్ళందరూ బతకాలంటే ఏం చేయాలి నేను? శించాన్ కూడా కరెక్ట్ టైంలో మాయమైపోయాడు గ్రానీ. వదిలిపెట్టాను గ్రానీ నిన్ను, వదిలిపెట్టాను నేను, వదిలిపెట్టాను గ్రానీ నిన్ను, వదిలిపెట్టాను. నువ్వు ఎక్కడ దాక్కున్నా గానీ వచ్చి నీ అంతు తెలుస్తాను. ఏం చేస్తావు, మీ శించాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాను. మీ శించాన్ని పట్టుకుంటేనే వాళ్ళందరూ బతుకుతారు.